ఇక రాజకీయ పార్టీల నేతలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం పరిపాటి. అయితే అవి హద్దులు దాటితేనే వివాదాలు తలెత్తుతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. జనసేన నేతలు వైసీపీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసి జనసేనకు చెందిన ఓ నేత చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయమాంశమవుతున్నాయి. జనసేన వైసీపీల మధ్య వైరం మరింత పెరుగుతోంది. మాటల మంటలు మరింత అగ్ని రాజేస్తున్నాయి. ఇప్పటికే విమర్శ ప్రతి విమర్శలతో వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం ఇప్పుడు మరింతగా రగులుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై వైసీపీ నేతలతో పాటు రెడ్డి సంఘానికి చెందిన నేతలు తీవ్రంగా స్పందించారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన పవన్ మదనపల్లెలో శ్రేణులతో సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి జనసేన తరపున పోటీ చేసిన సాకే పవన్ కుమార్ ఈ కార్యక్రమంలో ఆవేశంగా మాట్లాడారు. అధికార పార్టీ నేతలు తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదూర్తి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వాలంటూ చేసిన సూచనతో తాము వెనక్కి తగ్గుతున్నామన్నారు. మమ్మల్ని వదిలేసి ఏమైనా చేయమంటే తలకాయలు నరకడానికి ఆలస్యం చెయ్యం. ప్రకాష్ రెడ్డే కాదు, జిల్లాలో ఎటువంటి రెడ్డైనా సరే మేం రెడీ, మీరు రెడీనా అంటూ సవాల్ విసిరారు. దీనిపై వైసీపీ నేతలతో పాటు రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు ఘాటుగా స్పందించారు. ఈ విషయాన్ని జనసేన నేతలు సభలోనే ఉన్న పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్ని ఇబ్బందులు పెట్టి ఉంటే సాకే పవన్ అలా మాట్లాడి ఉంటారో తెలుసుకోండి అన్నారు పవన్ కళ్యాణ్. కేసులు ఆయనపై కాదు తమపై పెట్టాలన్నారు. తలలు తీస్తామన్నందుకే అంత బాధపడుతుంటే మీ నాయకుడు సీఎం జగన్ రెడ్డి మాజీ సీఎం చంద్రబాబును ఉరితీయాలని అన్నందుకు ఏ కేసు పెట్టాలని వైసీపీ నేతలను ప్రశ్నించారు. జనసేన నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై పవన్ క్షమాపణ చెప్పాలంటూ రెడ్డి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయంగా ఎలాంటి విమర్శలైనా చేసుకోవచ్చని కులం పేరు ప్రస్తావించడం, సవాల్ విసరడం సరికాదంటున్నారు. ఇలాంటి వాటిని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలంటున్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి ఎలాంటి హాని జరిగినా పవన్ కళ్యాణ్దే బాధ్యత అని వారు చెబుతున్నారు. సాకే పవన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని రెడ్డి సంక్షేమ సంఘం నిర్ణయించినట్లు తెలిసింది. రాప్తాడుతో పాటు జిల్లాలోని పలు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రాప్తాడు జనసేన నేత తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అప్పటికప్పుడు అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. సాకే పవన్ వ్యాఖ్యల గురించి పవన్ కు తెలిసి జరగలేదనుకున్నాం, కానీ ఈ వ్యాఖ్యలను ఆయన సమర్థించేలా మాట్లాడారు. పవన్ ఈ ప్రాంతంలో కల్లోలం సృష్టించేందుకు మళ్లీ ఫ్యాక్షన్ ను తీసుకురావడానికే పవన్ ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. మొత్తానికి అనంతపురం జిల్లాతో పాటు ఇప్పుడు ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ నేతల మధ్య వివాదాలు మరింతగా ముదురుతున్నాయి.